వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ్ళు మన ఛానల్లోని కథ చివరకు మిగిలినది ఈ కథను రాసిన వారు జి సంపత్ కుమార్ ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో రంగయ్య అనే భూస్వామి ఉండేవాడు అతని వద్ద యాభై పశువులు ఉండేవి అతను లోబి అయినందున ఆ పశువులను కాయటానికి పాలు అవి తీయటానికి వేరే మనిషిని పెట్టుకోకుండా తానే ఆ పనులు చేసుకుంటూ వస్తున్నాడు అయితే అవి చాలా శ్రమతో కూడుకున్న పనులు కొంతకాలం శ్రమపడ్డాక పశువులను అమ్మేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటే లాభసాటిగా ఉంటుందని రంగయ్యకు తోచింది అతను వాటిని తోలుకొని సంతకు బయలుదేరాడు నిర్జనమైన దారిలో పది మంది దొంగలు గుంపులుగా వచ్చి రంగయ్యను ఒక చెట్టుకు కట్టి పశువులన్నింటినీ తోలుకుపోయారు తనను ఎవరో చిత్రహింస పెట్టి చంపుతున్నట్టుగా రంగయ్య ఎలుగెత్తి ఏడవసాగాడు అతన్ని దొంగలు కట్టేసిన చెట్టులో ఉండే దేవత అతన్ని చూసి జాలిపడి అతని ముందు ప్రత్యక్షమై అతని కట్లు విప్పి విచారించకు నీ పశువులు పోయాయనే కదా నీ ఏడుపు వాటికి బదులు నేను నీకు వేరే యాభై పశువులు ఇస్తాను తీసుకో అని తన వేలికున్న ఉంగరాన్ని తీసి కళ్ళు కద్దుకుంది వెంటనే అక్కడ యాభై పశువులు ప్రత్యక్షమయ్యాయి ఇక ఏడుపు మాని వీటిని తీసుకుపోయి ఎక్కడైనా అమ్ముకో అన్నది దేవత రంగయ్యతో రంగయ్య పరమానందం చెంది పశువులన్నింటినీ తడివి చూసుకున్నాడు అన్ని సాధువులు ఆరోగ్యంగా ఉన్నాయి చూడు తల్లి సంత ఇంకా చాలా దూరముంది దొంగలబారి పడకుండా నేను వీటిని సంతకు చేర్చగలనా అవన్నీ అమ్ముడవుతాయా ఒకవేళ అమ్ముడైనా ఆ డబ్బుతో క్షేమంగా నేను ఇల్లు చేరుకుంటానా నాకన్ని అనుమానాలుగానే ఉన్నాయి అని అన్నాడు రంగయ్య అలా అయితే ఒక పని చెయ్యి ఆవులకు బదులు డబ్బే ఇస్తాను వీటి ఖరీదు ఎంత ఉంటుంది అన్నది దేవత ఆవుకి నూరు చొప్పున యాభైకి ఐదు వేల రూపాయలు అన్నాడు రంగయ్య దేవత ఉంగరాన్ని మళ్లీ కళ్ళు కద్దుకున్నది దబాల్న ఐదు వేల రూపాయల మూట ఒకటి రంగయ్య ముందు పడింది రంగయ్య ఆ మూట ఎత్తి చూసి ఎంత బరువున్నదో దీన్ని ఇంటిదాకా మోసుకుపోగలన ఒక్కావును దయచేయిస్తే దానిమీద ఈ మూట పెట్టుకుని పోతాను అని అన్నాడు అందుకు దేవత సరేనన్నది ఆవు మీద మూట ఉంచి రంగయ్య నాలుగు గడుగులు వేశాడో లేదో అతనికి మిగిలిన ఆవులను అక్కడ వదిలేయటం చాలా బాధగా అనిపించింది తల్లి ఈ ఆవులన్నింటినీ నేను తోలుకుపోతే నీకేమిటి అభ్యంతరం వీటిని నువ్వు నాకివ్వని ఇస్తివి కదా అన్నాడు రంగయ్య కావాలంటే అలాగే తోలుకుపో అన్నది దేవత మళ్ళీ నాలుగడుగులు వేశాక రంగయ్యకు ఇంకొక ఆలోచన వచ్చింది ప్రతి ఆవు మీద వెయ్యేసి రూపాయల మూట ఒకటి ఉంటే ఎంత బావుంటుంది ఇక తనకు ఏలోటు ఉండదు అందుచేత అతను మళ్ళీ వెనక్కు వచ్చి అమ్మ అడిగినదంతా లేదనకుండా ఇచ్చావు ఆవులన్నింటి మీద ఒక్కొక్క ఐదు వేల రూపాయల మూటని అనుగ్రహించావంటే నీ మేలు మరువను తల్లి అని అన్నాడు అలాగే అంటూ దేవత ఉంగరాన్ని కళ్ళకద్దుకున్నది వెంటనే అన్ని ఆవులపైన రూపాయల మూటలు వెలిశాయి రంగయ్య మనస్సు ఆనందంతో నిండటానికి బదులు అనుమానంతో నిండింది కొద్దిసేపటిలోనే తనకిన్ని కోరికలు కలిగాయి కదా తన జీవితంలో ఇంకెన్ని కోరికలు కలుగుతాయో వాటిని తీర్చుకోవటానికి ఆ ఉంగరం ఉంటే చాలు అది దేవతకెందుకు ఇలా అనుకొని రంగయ్య దేవతను సమీపించి తల్లి ఆ ఉంగరం నాకిచ్చేశావంటే ఇక నిన్ను బాధించను నా దారిన నేను వెళ్ళిపోతాను అని అన్నాడు వద్దు మనిషి చెయ్యి తగిలితే దాని ప్రభావం పోతుంది అంటూ దేవత తన చేతిని వెనక్కు తీసుకుంది రంగయ్య ఆమె మాటలు వినిపించుకోక ఎక్కడా లేని ఆత్రంతో ఆమె చేతిలో ఉంగరాన్ని లాగేసుకున్నాడు మరుక్షణం దేవత మాయమయ్యింది పశువులు వాటి మీది మూటలు మాయమయ్యాయి తాను తీసుకున్నాననుకున్న ఉంగరము మాయమైంది రంగయ్య మాత్రమే మిగిలాడు ఇలా చివరకు మిగిలినది అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జి సంపత్ కుమార్ అలాగే మరొక కథ చిరంజీవి కథ ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం కళ్యాణస్వామి అనే ఆయన విద్యారణ్యంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని తన వద్దకు వచ్చిన విద్యార్థులకు విద్య చెప్పేవాడు నీకు చదువుతో ఏం అవసరం అని ఆయన విద్య కోసం వచ్చిన వారిని అడిగితే ప్రతి ఒక్కడు బ్రతుకు తెరువు కోసం అని చెప్పేవాడు ఆ సమాధానం ఆయనకు నిరాశ కలిగించేది కానీ చిరంజీవి అనే శిష్యుడు అదే ప్రశ్నకు సమాధానంగా నా విద్యను మానవ సేవకు ఉపయోగిస్తాను అని అన్నాడు ఆ మాటకు కళ్యాణస్వామి ఎంతో సంతోషించి ఐదు సంవత్సరాలు చిరంజీవికి చదువు చెప్పి అతన్ని పంపేటప్పుడు అన్నమాట తప్పకుండా మానవ సేవకు నీ జీవితాన్ని అంకితం చెయ్యి అని జ్ఞాపకం చేశాడు చిరంజీవి ఆయన దీవెనలను అందుకొని ఒక గ్రామం చేరి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అతను గ్రామ ప్రజలకు మంచి చెడ్డలు విడమర్చి చెబుతూ ఉండేవాడు వాళ్ళు కూడా అతన్ని ఎంతో ఆదరణ భావంతో చూసేవారు అతను ఆ ఊరుకు వచ్చిన వారం రోజుల కల్లా బందిపోటు గురించి తెలిసింది నెలకొకసారి పది మంది బందిపోటు దొంగలు ఆ ఊరికి వచ్చి తమకు అడ్డు వచ్చిన వారిని చావగొట్టి ఇల్లన్నీ దోచుకొని వెళ్ళిపోతున్నారు చిరంజీవి ఈ వివరాలు విన్న మీదట గ్రామ ప్రజలను అందరినీ సమావేశపరిచి మనిషికి పిరికితనం కన్నా పెద్ద శాపము అవమానము లేదు ఇంతమంది యువకులున్న ఈ గ్రామాన్ని పది మంది దొంగలు భయపెట్టి బాహాటంగా దోచుకోవటమేమిటి వాళ్లను ధైర్యంగా ఎదురించి పట్టుకొని రాజుగారికి అప్పగించండి అని అన్నాడు చిరంజీవి మాటలతో చైతన్యం పొంది ఒక పాతిక మంది యువకులు దొంగలను ఎదుర్కోవటానికి సాహసంతో ముందుకు వచ్చారు తరువాత పది రోజులకు దొంగలు రానే వచ్చారు చిరంజీవి చెప్పిన ప్రకారం పాతిక మంది యువకులు వాళ్లను ఎదిరించారు అయితే కత్తిసాములోనూ కర్రసాములోనూ ఆరితేరిన దొంగలు క్షణాల మీద యువకులను ఓడించి ఇంతకాలము మమ్మల్ని ఎదురించటానికి లేని సాహసం ఈరోజు ఎలా వచ్చింది ఎవడో దుర్మార్గుడు మిమ్మల్ని రెచ్చగొట్టి ఉండాలి వాడెవడో చెబితే మిమ్మల్ని ఏమీ చెయ్యం అని అన్నారు యువకులు తటపటాయించారు కానీ చిరంజీవి ధైర్యంగా ముందుకు వచ్చి మీరు చేస్తున్నది అన్యాయం దాన్ని ఎదుర్కోవలసిందిగా నేనే ఈ యువకులను ప్రోత్సహించాను అని దొంగలతో అన్నాడు దొంగలు వెంటనే చిరంజీవికి పోయేటట్టుగా చావగొట్టి ఈసారికి పోనిస్తున్నాం ఇంకోసారి మమ్మల్ని ఎదురిస్తే గ్రామాన్ని నిప్పుపెట్టి మరీ పోతాం అని ఊరి వాళ్లను బెదిరించి ఇల్లన్నీ దోచుకొని తమ దారిన తాము వెళ్ళిపోయారు చిరంజీవి చావు బ్రతుకుల్లో ఉన్నాడు ఊర్లో సరైన వైద్యుడనదగిన వాడు ఎవరూ లేడు కొంతమంది అతన్ని దూరగ్రామానికి తీసుకుపోయి వైద్యం చేయించారు ఒక రోజల్లా స్పృహ లేకుండా పడి ఉండిన చిరంజీవి ప్రమాద స్థితి నుంచి బయటపడి కోలుకోసాగాడు అతను తిరిగి తమ గ్రామానికి వస్తే ప్రమాదమని అతన్ని తెచ్చిన వాళ్ళు అతనికి తెలివి వచ్చే లోపునే తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు అయితే పదిహేను రోజుల అనంతరం చిరంజీవి మరొక మనిషిని వెంట పెట్టుకొని ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు అతను మళ్లీ రావటం గ్రామ ప్రజలకు ఎంతమాత్రమూ నచ్చలేదు చిరంజీవి ఊరి పెద్దలను కొందరిని కలుసుకొని ఈ ఊళ్ళో వైద్యుడు లేకపోవటం వల్లనే కదా మీరు నన్ను పొరుగురు తీసుకుపోవలసి వచ్చింది ప్రతి గ్రామానికి కనీసం ఒక వైద్యుడైనా ఉండాలి అందుకే నేను ఈ వైద్యుణ్ణి తెచ్చాను అతను వైద్యంలో గట్టివాడు ఈ గ్రామంలో స్థిరపడటానికి ఇతన్ని నేను ఒప్పించాను అని అన్నాడు చిరంజీవి మాటలకు ఊరి పెద్దలు చలించిపోయారు దొంగల వల్ల ప్రాణభయం అందరికన్నా చిరంజీవికి ఎక్కువ అయినా తాము భయపడుతూ ఉంటే అతను ప్రాణం కూడా లక్ష్య పెట్టక గ్రామక్షేమం కోరి వైద్యుణ్ణి తెచ్చాడు ఈసారి చిరంజీవి పైన గ్రామంలో అందరికీ అపారమైన గౌరవం కలిగింది మరోసారి దొంగలు వచ్చే సమయానికి వందల సంఖ్యలో గ్రామ ప్రజలు వాళ్లను ఎదిరించి పట్టుకొని రాజుగారికి అప్పగించారు తన వల్ల ఆ గ్రామానికి జరగవలసిన ఉపకారం జరిగిందని చిరంజీవి సంతోషించి ఆ గ్రామం నుంచి వెనుదిరిగాడు ఇలా చిరంజీవి కథ సమాప్తమైంది మరొక కథ తనకు మాలిన ధర్మం ఈ కథను రాసిన వారు షేక్ అబ్దుల్ వహాబ్ ఇక కథలోకి వెళ్దాం పూర్వం పర్షియా దేశంలో దిముష్క అనే నగరాన్ని ఒక పాదుషా పరిపాలిస్తూ ఉండేవాడు ఒకసారి పొరుగు దేశపు రాజు అకారణంగా అతనిపై దండెత్తి వచ్చాడు ఈ యుద్ధంలో తనకు జయం లభించినట్లయితే తన దేశంలోని భక్తులందరికీ బంగారు పుష్పాలు బంగారు ఫలాలు దానం చేస్తానని పాదుషా మొక్కుకున్నాడు యుద్ధంలో పాదుషా కోరినట్లే విజయం లభించింది ఆ సంతోషంతో పాదుషా తన ఖజానాలో ఉన్న బంగారమంతా కరిగించి బంగారు పుష్పాలు ఫలాలు తయారు చేయించమని ఉత్తర్వులిచ్చి తన వజీరుతో బంగారు ఫలపుష్పాలు స్వీకరించటానికి దేశంలో ఉండే భక్తులందరికీ ఆహ్వానాలు పంపండి అని అన్నాడు చిత్తం అలాగే పంపుతాను అన్నాడు వజీరు వినయంగా ఈ వజీరు ఎంతో వివేకమో లోకజ్ఞానమో కలవాడు ఈ దాన ధర్మాలతో ఖానా ఖాళీ అవుతుందని అతనికి తెలుసు ఖజానా ఖాళీ కాగానే పొరుగుదేశపు రాజు మళ్ళీ సైన్యాలను తరలించుకొని యుద్ధానికి వచ్చి ఈసారి అవలీలగా తన పాదుషాను ఓడిస్తాడు అందుచేత ఏదో ఒక ఉపాయంతో పాదుషా తలపెట్టిన ఈ తలకుమాలిన ధర్మకార్యాన్ని సాగకుండా చేయాలని వజీరు నిశ్చయించుకున్నాడు రెండు మూడు రోజులు గడిచాక వజీరు పాదుషాను దర్శించి మహాప్రభు దేశం అన్ని మూలలా గాలించాను ఒక్క భక్తుడైనా కానరాలేదు అని విన్నవించాడు ఏమి వింత నువ్వు భక్తుల కోసం సరిగ్గా ప్రయత్నం చేశావా నాకు తెలిసి మన దేశంలో వెయ్యి మంది భక్తులున్నారు కదా అన్నాడు పాదుష మహాప్రభు నిజమైన భక్తులు మీ బంగారాన్ని పరిగ్రహించరు పరిగ్రహించేవారు భక్తులు కారు అన్నాడు వజీరు అందుకు పాదుషా నవ్వి నేను తలపెట్టిన ఈ దానాలు మీకు సమ్మతం కానట్టుంది కానీ మీరన్నది ఎంతమాత్రమూ నిజం కాదు పరిగ్రహించేవారు భక్తులు కారని నిరూపించండి అని అన్నాడు చిత్తం అలాగే అన్నాడు వజీరు మన నగరానికి ఉత్తరంగా ఉన్న ఎడారిలో గొప్ప తపస్వి ఒకడు నివసిస్తున్నాడు ఎంతో కాలంగా ఆకులు అలమలు తిని అతను జీవిస్తున్నాడు అతను భక్తుడు కాడని మీరు నిరూపించాలి అన్నాడు పాదుషా అందుకు వజీరు సమ్మతించాడు పాదుష మౌల్విని వెంట పెట్టుకొని ఎడారిలో ఉన్న తపస్వి వద్దకు వెళ్ళాడు తపస్వి ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రార్థన ముగియగానే పాదుషా అతనితో మహాత్మా మీకు అభ్యంతరం లేని పక్షంలో మీరు మా నగరానికి దయచేయాలి అక్కడ మీ కొరకు ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తాము మీ తపస్సుకు అవసరమైన సౌకర్యాలన్నీ అమర్చుతాము మీరు దేనికోసము శ్రమపడవలసిన అవసరమనేదే ఉండదు మీ తపస్సు నిరంతరాయంగాను నిర్విఘ్నంగానూ కొనసాగుతుంది తమ సత్ప్రవర్తన సామాన్య ప్రజలకు అనుసరణీయంగా కూడా ఉంటుంది అని అన్నాడు పాదుషా అన్న మాటలు తపస్వికి ఏమాత్రమూ రుచించలేదు అతను పెడముఖం పెట్టాడు అప్పుడు మౌల్వి అతనితో మహాత్మా వారి కోరికను తోసిపుచ్చకండి మహమ్మద్ ప్రవక్త ఆచారానికి అది వ్యతిరేకం కాదని మీకు తెలుసు ఆశ్రమం మీకు అనుకూలంగా లేని పక్షంలో మీ ఇష్టప్రకారం చేయవచ్చు అని అన్నాడు ఆ మాటలు విన్న మీదట తపస్వి నగరానికి రావటానికి అంగీకరించి పాదుషా వెంట వచ్చేశాడు తపస్వికి వారి ఉద్యానంలోని సొంత మహలులో బస ఏర్పాటయ్యింది మహలు ఇంద్రభవనంలా ప్రశాంతంగా ఉన్నది అతనికి పరిచర్యలు చేయటానికి అప్సరసల్లాంటి లాంటి ఇద్దరు దాసీలను వజీరు నియమించాడు తపస్వికి క్రమంగా ఈ జీవితంలో మాధుర్యం కనపడింది రుచిగల ఆహారము అందమైన బట్టలు మధురమైన భక్ష్యాలు అత్తరులు ఆయనకు అలవాటయ్యాయి శరీరానికి ఉండిన నల్లకప్పు వదిలి నిగనిగా మెరుస్తూ ఎర్రగా తయారైంది పరిచారికల సౌందర్యం అతన్ని ఆకర్షించసాగింది వారి ముంగురులు అతని మనస్సుకు సంఖ్యలయ్యాయి తన ఎత్తు పారినందుకు వజీరు సంతోషించాడు ఒక రాత్రి అతను పాదుషాను వెంట పెట్టుకొని రహస్యంగా ఆశ్రమానికి వచ్చాడు తపస్వి బంగారు నగీశీలు గల పట్టుదిల్లపై చేరబడి పరిచారికలతో సరాగాలాడుతూ పాదుషాకు కనిపించాడు చూశారా మహారాజా ఎంతటి మహాత్ముడు ఎలా దిగజారిపోయాడో భక్తులకు బంగారం ఇచ్చి వారిని భగవంతుడికి దూరం చేసిన వాళ్ళమవుతాము అందుచేత భక్తులకు ధర్మసత్రాలు ఏర్పాటు చేసి వారిని భక్తులుగానే ఉండనివ్వటం మంచిది అని వజీరు పాదుషాకు హితం చెప్పాడు వజీరు సలహా మేరకు పాదుషా సువర్ణ దానాలు కట్టిపెట్టి దేశంలో ధర్మశాలలని ఏర్పాటు చేశాడు ఇలా తనకు మాలిన ధర్మం అనే ఈ కథ సమాప్తమైంది కొత్త కోడలి పాటలు ఈ కథ చీనా దేశపు జానపద కథ పూర్వకాలం చీనా దేశంలో కూడా అత్తపోరు కోడళ్లకు దుర్భరంగా ఉండేది కోడళ్ళ మీద కోపం వస్తే అత్తలు వాళ్లను చిత్రహింసలు చేసేవారు ఒక కొండ ప్రాంతంలో ఒక కుటుంబం ఉండేది ఆ కుటుంబం వాళ్ళు తమ రెండో కొడుకు చేసుకుందామని ఒక అమ్మాయిని తెచ్చుకున్నారు ఆ కాబోయే కోడలి చేత అత్తగారు అంతులేని చాకిరీ చేయించేది వాళ్ళ దొడ్లో ఒక విచిత్రమైన చెట్టుండేది దాని ఆకులు ఎన్నడూ ఉండేవి కావు ప్రతి ఉదయము ఆ చెట్టు నుంచి గుండ్రని రాగి బిల్లలు రాలిపడేవి రాగి బిల్లల మధ్య రంధ్రాలు పొడిచి తాడుగుచ్చి వాటిని డబ్బుగా వాడటం చీనా దేశీయుల ఆచారం ఈ కుటుంబం వాళ్ళు తమకు ఆయాచితంగా దొరికే ఆ రాగి బిల్లలను డబ్బుగా వాడేవారు చెట్టు నుంచి రాలిన ఆకులు రాగి రాగిబిల్లలకు రంధ్రాలు చేయటం కాబోయే కోడలకు అప్పగించారు అది చాలా కష్టమైన పని సుత్తితో పనిచేసి ఆమెకు చేతులు బొబ్బలెక్కాయి తెల్లవారే లోపలనే డబ్బులు తయారు చేసి పగలల్లా ఆమె ఇంటెడు చాకిరి చేసేది ఆ పనులన్నింట్లోకి కష్టమైనది కొండ ఎక్కి గొడ్డలితో కట్టెలు కొట్టి తీసుకురావటం కొండ మీద చలి జాస్తిగా ఉండేది ఈ కష్టాలు పడలేక ఆమె కొండ మీద ఒంటిగా కూర్చుని ఏడ్చేది ఒక ఉదయం ఆమె ఇలాగే ఏడుస్తుంటే ఒక ముసలివాడు అటుగా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు ఆమె అతనితో తన కష్టాలన్నీ చెప్పుకుంది ఆ కొండ కొసన రాతి మనిషి బొమ్మ చూశావా ఆ మనిషి చెయ్యి మీ అత్తవారి దొడ్లో ఉన్న చెట్టుకేసి చూపిస్తున్నది ఆ చెయ్యి విరగ్గొట్టావంటే బిళ్ళలు రాల్చే చెట్టు కాస్త చచ్చిపోతుంది నీ కష్టాలు సగం విరగడైపోతాయి అని అన్నాడు ముసలివాడు ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆమె రాతి విగ్రహాన్ని వెతుక్కుంటూ వెళ్ళి దాని చెయ్యి ఒక్క దెబ్బతో విరగొట్టింది ఆమె ఇల్లు చేరేసరికే చెట్టు వాడిపోయి చావు ముఖం పట్టింది కాబోయే కోడలు ఇంత పని చేసిందని తెలిసి అత్తగారు పాపిష్టిదానా లాంటి చెట్టు ప్రాణాలు తీసావునా నీ ప్రాణాలు నేను తీస్తాను ఉండు అంటూ మడ్డు కత్తి పట్టుకొని కోడల మీదికి వచ్చింది కోడలు బెదిరిపోయి కొండ మీదికి పారిపోయింది అత్తగారు చాలా దూరం ఆమె వెంటపడి కాని అందులో ఆమె దొరక్క వెనక్కు తిరిగి వచ్చేసింది ఇక కోడలకు ఏం చేయాలో తోచలేదు ఇంటికి పోతే అత్తగారు ప్రాణాలు తీస్తుంది అందుచేత ఆమె కొండల మీదనే ఉండిపోయి ఆకలి తీర్చుకోవటానికి దేవదారు చిగుర్లు తినసాగింది అందువల్ల ఆమెలో ఒక విచిత్రమైన మార్పు వచ్చింది ఆమె శరీరం అంతటా తెల్లని ఈకలు పుట్టుకొచ్చాయి వీటి సహాయంతో ఆమె ఎగరగలిగింది కొండల దిగువన ఒక దేవాలయం ముందు ఒక ఎత్తైన దేవదారు వృక్షం ఉన్నది కాబోయే కోడలు ఆ చెట్టు మీద తన నివాసం ఏర్పాటు చేసుకొని దాని చిగుర్లు తింటూ కాలం గడపసాగింది దేవాలయం ఆవరణలో ఒక మఠం ఉన్నది ఆ మఠంలో ఉండే భిక్షువు ఒకడు మనిషి ఆకారం ఒకటి చెట్టు మీదికి వాలటం చూశాడు ఆ ఆకారం ఏమిటో తెలుసుకుందామని ఒక రాత్రి వేడివేడి వంటకాలు తెచ్చి దేవదారు వృక్షం కింద ఉండే అరుగు మీద ఉంచి ఎడంగా వెళ్ళి దాక్కున్నాడు కాబోయే కోడలు మనుషులు తినే ఆహారం కోసం తహతహలాడుతుంది సమీపంలో ఎవరూ లేరని తోచి ఆమె చెట్టు కింద ఉన్న అరుగు మీద వాలి భిక్షువు ఉంచిన ఆహారాన్ని ఆవురావురుమని తినసాగింది చాటుగా ఉండి చూస్తున్న భిక్షువుకు ఆ తెల్లటి ఆకారం ఏదో పిశాచమని అనుమానం కలిగింది అతను పిశాచ మంత్రాలు చదువుకొని ముందుకు వచ్చి పిశాచమా ఎవరు నువ్వు అని అడిగాడు కాబోయే కోడలు బెదిరి ఎగరటానికి ప్రయత్నించింది కానీ ఎగరలేకపోయింది మనుషులు తినే తిండి తినటం చేత ఆమెకు ఎగిరే శక్తి పోయింది అందుచేత ఆమె ఏడుస్తూ నేను ఫలానే వారికి కాబోయే కోడల్ని అంటూ తనను అత్తగారు పెట్టిన కష్టాలన్నీ భిక్షువుతో చెప్పుకుంది మాట్లాడకుండానే ఆమె శరీరం మీద మొలిచిన ఈకలన్నీ రాలిపోయి మామూలు మనిషి అయ్యింది నీకు వచ్చిన భయమేమీ లేదు నీ అత్తగారు నిన్నేమీ అనకుండా నేను చూస్తాను అని ఆ భిక్షువు ఆమెను వెంట పెట్టుకొని ఆమె అత్తవారింటికి వెళ్ళి నీ కోడలిని కాస్త మర్యాదగా చూడు ఆమె స్వతహాగా చాలా మంచిది కానీ కష్టాలు జాస్తిగా పెడితే పిశాచంగా మారిపోతుంది ఆమె ఆకాశంలో ఎగరటం నేను కల్లారా చూశాను అని అన్నాడు అత్తగారికి పిశాచాల పేరు చెబితేనే భయం తన కాబోయే కోడలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే ధైర్యం కూడా ఆమెకు లేకపోయింది మంచి ముహూర్తం చూసి తన రెండో కొడుకు ఆ పిల్లను పెళ్లి చేసి ఆమె అంటే ఎంతో భయభక్తులతో ఉంటూ వచ్చింది ఇలా కొత్త కోడలి పాటలు అనే ఈ కథ సమాప్తమైంది మరొక కథ సలహా ఆంతర్యం ఈ కథను రాసిన వారు ఎస్ అబ్దుల్ ఫహద్ బిఎస్సి పూర్వం పారశిక దేశాన్ని ఒక పాదుషా పరిపాలించేవాడు అతను బుద్ధి చాతుర్యమో విచక్షణ జ్ఞానమో కలవాడు అతని వద్ద ఫారున్ కమాల్ అనే ఇద్దరు అంతరంగిక సలహాదారులు ఉండేవారు ఫారున్ కమాల్ కన్నా ప్రజ్ఞాశాలి ఆ సంగతి పాదుషా దగ్గర అతడు నిరూపించి ఉండటం చేత కమల్కు అతనంటే అసూయ ద్వేషమూను ఫారున్ పాదుషా వద్ద అనేక ప్రశంసలు బహుమానాలు పొంది చాలా ఉన్నత స్థానంలో ఉన్నాడు ఫారున్ను ఎలాగైనా పాదుషా నుంచి దూరం చేయాలని కమల్కు దురాలోచన కలిగింది తన దారికి ఫారున్ అడ్డు తొలగితే తన ప్రజ్ఞా ప్రభావాలు రాణిస్తాయని ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించవచ్చునని అతనికి గట్టి నమ్మకం ఏర్పడింది ఫారూన్ అంటే పాదుషాకే కాక రాజ్యసభలో అందరికీ ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయి అతను దయాహృదయుడు పాపభీతి కలవాడు సజ్జనుడు కూడాను అందుచేత అతనిపై కుట్రలు ఏవి పనిచేయవు ఏదో అవకాశం చూసి ఎంతో నేర్పుగా ఫారూన్పై పాదుషా మనసు విరిగేలాగు చేయాలి ఇలాంటి అవకాశం కోసం కమాల్ కనిపెట్టుకుని ఉన్నాడు అలాంటి అవకాశం ఒకనాడు వచ్చింది రాజభటులు ఒక ఖైదీని రాజభవనానికి ఇడ్చుకొచ్చారు అతనిపై హత్యా నేరం ఆరోపించబడింది పాదుష సభికుల సమక్షంలో విచారణ జరిపి ఆ మనిషికి మరణదండన విధించాడు దిక్కులేని ఆ హత్యా భాగ్యుడు నిరాశతో కుమిలిపోతూ పాదూషాను నోటికి వచ్చినట్టుగా తిట్టుకున్నాడు ప్రాణాలపై ఆశ వదులుకున్న వాడికి భయమేమిటి నిందితుడు అనే మాటలు పాదుషాకు వినిపించలేదు ఏమిటి ఆ నేరస్తుడు అనేది అని ఆయన సమీపంలో ఉన్న పారూన్ను అడిగాడు ఫారున్ లేచి నిలబడి మహాప్రభు కరుణ చూపి దీనులను మన్నించే వారిని పరాత్పరుడు ప్రేమిస్తాడని ఆ మనిషి అంటున్నాడు తాను నిరపరాధినని తన శిరచ్ఛేదం ఒక్క క్షణం పట్టదు కానీ ఆ పాపం తమని శాశ్వతంగా వెంటాడుతుందని అంటున్నాడు అని చెప్పాడు పాదుషాకు ఆ అభాగ్యుడిపై జాలి కలిగి ఉదార హృదయంతో వాడిని మన్నించి తన శిక్షని ఉపసంహరించాడు కమాల్కు పెన్నిది దొరికినట్టయింది మిత్రభేదం కలిగించడానికి మంచి అవకాశం చిక్కింది అతను లేచి నిలబడి అతి వినయంగా జగత్ప్రభు నాది తమ ఉప్పు తిని పెరిగిన శరీరం నా బోటివాడు తమ వద్ద నిజం తప్ప పలకకూడదు ఆ దూర్తుడు తమని అనేక దుర్బలాడి దేవుడికి ప్రతిరూపమైన తమను ఎంతగానో అవమానించాడు వాడి నేలుక చీల్చించమని నా ప్రార్థన అని అన్నాడు ఆ ముఖం జేవురించింది అతను కమాలను ఉద్దేశించి కఠినంగా నువ్వు చెప్పిన నిజం కంటే ఫారున్ చెప్పిన అబద్ధం నాకు ప్రియంగా ఉన్నది అతను సద్బుద్ధితో అబద్ధం చెప్పాడు ఈషా ద్వేషాలతో చెప్పిన నీ నిజం ఎంతమాత్రమూ నాకు హితం కాదు అని అన్నాడు కమాల్ నెత్తిన పిడుగు పడ్డట్టయింది అతను వంచుకొని సభ నుంచి బయటికి పోయి మర్నాడే దేశం కూడా విడిచి వెళ్ళిపోయాడు ఇలా సలహా ఆంతర్యం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చింది అయితే తిప్పుడే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్